హాయ్ హలో, దిస్ ఇస్ శైల. వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటి వరకు కంటెస్టెంట్లు కొట్టుకోవడం ఎప్పుడు జరగలేదు. తిట్టుకోవడం, తోసుకోవడం వరకు వచ్చిన ఫిజికల్ అయిన చరిత్ర అయితే లేదు. కానీ ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే టాస్కుల్లో పలువురు కంటెస్టెంట్లు ఫిజికల్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గౌతమ్ నిఖిల్ మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఇద్దరు టాస్కుల్లో భాగంగా కొట్టుకున్నారని లీక్ వచ్చింది. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో కూడా గొడవను లైట్గా చూపించారు. బిగ్ బాస్ సీజన్8లో ఈరోజు రోబో టాస్క్ జరగబోతోంది. గతంలో సీజన్4లో ఇలాంటి టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే టాస్క్ను ఓజీ వర్సెస్ రాయల్ క్లాన్ల మధ్య పెట్టాడు బిగ్ బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఏముందంటే, ఇది 2050వ సంవత్సరం. ఇప్పుడు ప్రపంచమంతా ఓవర్ స్మార్ట్గా మారిపోయింది. ఇంతకుముందు ఆస్తుల కోసం, భూముల కోసం గొడవ జరిగేవి. కానీ 2050 సంవత్సరంలో ఒకరితో మరొకరు చార్జింగ్ కోసం గొడవ పడటమే ఓవర్ స్మార్ట్ లోకం నైజం. ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్గా రాయల్స్ క్లాన్, గార్డెన్ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ చార్జర్స్గా ఓజీ క్లాన్ ఉంటారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అలానే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ చార్జింగ్ సమయం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ గేమ్ సీజన్4లో ఆడిన అవినాష్ మెహబూబ్కి తెలుసంటూ నిఖిల్ తన క్లాన్లో చెప్పాడు. ఆ సీజన్లో వాళ్ళు ఏం చేశారంటే, డోర్ క్లోజ్ చేసేసి లాక్ చేసి ఒక అమ్మాయితో మొత్తం అందరూ ఛార్జింగ్ పెట్టుకుని గేమ్ గెలిచారంటూ గుర్తు చేశాడు నిఖిల్. మరోవైపు వాళ్ళని ఫుడ్ కోసం రానియకూడదని ముందే చెప్పేద్దామన్నాడు మెహబూబ్. అవినాష్తో అన్నాడు, ఇక గేమ్ మొదలు కాగానే ఓజీ క్లాన్ను రెచ్చగొట్టేందుకు రాయల్ క్లాన్ సభ్యులు కావాలని గార్డెన్ ఏరియాలోకి వచ్చి హడావిడి చేశారు. కాసేపటికి మనం ఇద్దరం డీలింగ్ చేసుకుందామంటూ విష్ణు దగ్గరకు వచ్చింది హరితేజ. దీంతో నువ్వు కూడా అదే డీలింగ్ చేసుకో అంటూ విష్ణుకి సలహా ఇచ్చాడు నిఖిల్. దీనికి నేను ఏం కావాలన్నా ఇస్తా, వాష్రూమ్ వెళ్తావా, ఫుడ్ కావాలా, ఏదైనా ఓకే అంటూ హరితేజ అంది. ఇక ఓవర్ స్మార్ట్ ఫోన్ టీమ్ను ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇచ్చి లేదా మీ సొంత తెలివితేటలను వాడి కూడా ఛార్జింగ్ పొందవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వాళ్ళు ఆదమరుపుగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకునేందుకు తెగ ట్రై చేశారు రాయల్ క్లాన్. ముఖ్యంగా నబీల్కి తెలియకుండా తెలివిగా ఛార్జింగ్ పెట్టేసుకున్నాడు అవినాష్. ఈ గేమ్లో భాగంగా కొంతమంది కంటెస్టెంట్లు ఫిజికల్ అయ్యారు. అవినాష్, పృథ్వీ, నిఖిల్, గౌతమ్ మధ్య ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పృథ్వీని టాస్క్లో నుంచి పక్కన పెట్టేసినట్లు సమాచారం. ఇక నిఖిల్, గౌతముల మధ్య పెద్ద గొడవే జరిగి ఇద్దరు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.